ఆయన ఈ ఆసుపత్రి ఆయన ఒక మానస పుత్రిక నుంచి ఉద్భవించింది ఈ ఆసుపత్రి. అలాగే ఆనాడు మరి ఆయన 100 పడకల గది 100 పడకల ఆసుపత్రిగా మొదలైన ఈ యొక్క భద్రతారక ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఈనాడు 500 పడకల ఆసుపత్రిగా అభివృద్ధి చెందింది. అంటే ఒక బాధాకరమైన విషయం ఏంటంటే అభివృద్ధి చెందడం చెందింది, కాకపోతే పెరుగుతున్న రోగుల సంఖ్య, అలాగే ఆ పెరుగుతున్న అంటే ఇన్సిడెన్స్, ఆ పెరుగుతున్న రోగుల సంఖ్యకు సరిసమానంగా మన ఆసుపత్రిని కూడా మెరుగుపరుచుకుంటూ ఎప్పటికప్పుడు ఆసుపత్రి విశాల అంటే ఇప్పుడు మన కొత్త బ్లాక్ కూడా ఓపెన్ చేయడం జరిగింది. అందులో రేపు అతి త్వరలో 9 మాడ్యూల్ ఆపరేషన్ థియేటర్సు, అలాగే పెథాలజీ రేడియాలజీ ల్యాబ్స్, 4 ICU యూనిట్సు, డయాగ్నోస్టిక్ ఫెసిలిటీస్ ఇవన్నీ కూడా అక్కడ కల్పించడం జరుగుతుంది. అలాగే పెయింగ్ పేషెంట్స్ కూడా ప్రత్యేకంగా ఒక 35-37 గదులు అక్కడ వాళ్ళకి సమకూర్చడం జరుగుతుంది. అలాగే ఇక్కడ మన ఆసుపత్రి గొప్పగా చెప్పుకోవాల్సిన విషయం, నేను గర్వంగా చెప్పుకోవాల్సిన విషయం నా డాక్టర్లు నా సిబ్బంది. మొదటి నుంచి ఎంతో వాళ్ళు అంకిత భావంతో సత్సంకల్పంతో అకుంఠిత దీక్షతో వాళ్ళు రోగులకు వైద్యం సేవలు అందిస్తూ ఈ ఆసుపత్రికి ఒక ఎనలేని కీర్తిని సముపార్జించి పెట్టినందుకు మీ అందరికీ ఈ సభాముఖంగా నా శిరస్సు నుంచి మీకు నాకే మన ఏ ఉద్దేశం అయితే ఆనాడు నాన్నగారి ఒక మానస పత్రికగా ఉద్భవించిందో ఈ ఆసుపత్రి ఈ యొక్క ఎంతో ఖర్చుతో కూడుకున్న ఈ వైద్యాన్ని నిరుపేదలకు అందుబాటు ధరలో అతి తక్కువ ధరలో వాళ్ళకి ఈ వైద్యాన్ని ఏదైతే మనం అందిస్తున్నామో ఈ అందించే ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంకా ముందుకు ఇలాగే కొనసాగించాలని దానికోసం డాక్టర్లు సిబ్బంది అందరి యొక్క సహాయ సహకారాలు అందిస్తున్నట్టే అందించాలని సభాముఖంగా నేను మనవి చేసుకుంటున్నాను. ముఖ్యంగా ఈ సందర్భంగా నేను కృతజ్ఞతలు చెప్పుకోవాల్సింది కూడా మా మెడికల్ ఫెటర్నిటీకి, అలాగే ఇప్పుడు మా ఆసుపత్రి శ్రేయస్సు కోరుకునే వాళ్ళకి, విరాళాలు ఇచ్చేవారికి, అలాగే పేషెంట్లు కూడా. ఈ యొక్క ప్రపంచ ఈ యొక్క క్యాన్సర్ వైద్య సదుపాయాల్ని ఈ నిరుపేదలకి, సామాన్య మనిషికి, మధ్యతరగతి లేకపోతే పేదవారికి, దారిద్ర్య దిగువ రేఖ ఉన్న వాళ్ళకి ఈ యొక్క వైద్యాన్ని అందించడానికి వాళ్ళు అందిస్తున్న సహాయ సహకారాలకి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.